हाय हेलो वेलकम बैक टू मालती यादव चैनल अंदर एला ने सूपर सूपर गाजे मश्रूम्स एला चेलते चूं पुटगोड़ो अटार कदा मैं चुड़े मन की चट कुटा दी इपड़ मन की एक् चूस अभी दरकवी इवी केवल षापे दरकतूटाई कदा मैं डीमार्ट की वेल्पड़े नैन मश्रूम्स तस्कोचन इवी हाफ किलोमो उ बाक्स बैटते 100 रूपीस डीमार्टलते 65 रूपीस वच्चायंडी नाकिवी इवन्नी मनम फस्ट कट चेसुकोनी क्लीन चेसुकोवाली आ प्रासेस अंता एला चेयालैते ई वीडियोलो चूसेद्दाम मीकु ई वीडियो नच्चिनट्लयिते प्लीज डू लाइक शेयर अंड सब्सक्राइब टू मई यूट्यूब चैनल मुंदुगा वीटन्नितिनी इला कट चेसुकोवालंडी रेंडु भागालुगा कट चेसुकोवाली ఇంకా మీరు ఎక్కువ మంది ఉన్నారు ఎక్కువ కావాలి అంటే ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలి 4 అవుతాయి 4 పీసెస్ గా కట్ చేసుకోవాలి నేనైతే 2 పీసెస్ గానే కట్ చేస్తున్నానండి మేము ఇద్దరమే కదా ఉండేది అందుకు 2 పీసెస్ గా కట్ చేశాను చాలా టేస్టీగా ఈజీగా సింపుల్ గా చేసుకోవచ్చండి ఇంకా మష్రూమ్స్ కర్రీ అయితే ఎలా చేయాలో అయితే చూసేయండి ఇప్పుడు మష్రూమ్స్ అన్ని కట్ చేసుకున్నాం కదా వీటిని వాటర్ లో వేసుకోవాలి వేడి వాటర్ తీసుకొని ఇందులో వేసుకుంటే మనకి ఇందులో అమన క్రీములు ఉన్నా కూడా మట్టి అంతా ఉంటుందండి అదంతా కిందకి వెళ్ళిపోతుంది ఇంక ఇప్పుడు మనం మసాలా అయితే ప్రిపేర్ చేసుకున్నాం దీనికి కావాల్సింది చెక్క లవంగాలు కొంచెం జీలకర్ర ఇంకా యాలక్కాయలు కూడా ఉంటే వేసుకోవచ్చండి ఆ తర్వాత పచ్చి కొబ్బరి వేసుకుంటున్నాను మీ ఇష్టం ఒకవేళ వెండి కొబ్బరి ఉంటే వెండి కొబ్బరి కూడా వేసుకోవచ్చు ఆ తర్వాత గోడంబిల్ వేసుకుంటున్నా ఒక 7-8 గోడంబిల్ ఆ తర్వాత టమాటో వేసుకోవాలండి ఒక టమాటో అయితే సరిపోతుంది ఇంకా మీకు ఎక్కువ క్వాంటిటీ చేస్తుంటే ఇదే ఎక్కువ క్వాంటిటీ తో అయితే తీసుకోండి 2 టమాటాలు ఇంకా ఇక్కడైతే ఆ పెరుగు వేసుకోవాలండి 2 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకుంటున్నా వీటన్నిటిని మనం మిక్సీ పట్టుకోవాలి మెత్తటి పేస్ట్ లాగా అయితే మిక్సీ పట్టుకోవాలండి మనకి మష్రూమ్స్ కి మెత్తటి పేస్ట్ లాగా చేసుకుంటే క్రీమీ క్రీమీగా జ్యూసీగా బాగా వస్తుందండి ఇంకా ఇప్పుడైతే ఒక ఆనియన్ అయితే కట్ చేసుకుంటున్నాను ఇదైతే తర్వాత వేసుకోవాలి కదా అందుకు ఒక ఆనియన్ అయితే కట్ చేసుకుంటున్నానండి చూసారు కదా ఆనియన్స్ అయితే ఇలా చిన్న కట్ చేసుకోవాలండి ఎందుకంటే మనకి గ్రేవీగా చేసుకుంటున్నాం కాబట్టి మష్రూమ్స్ ఇలా చిన్న చిన్న పీసెస్ గా అయితే కట్ చేసుకోవాలి ఆ తర్వాత అయితే మష్రూమ్స్ ని మనం వేడి వాటర్ లో వేసాం కదా చూడండి ఇప్పుడు వీటిలో ఉన్న నల్ల మట్టి అంతా కూడా పోయి కింద అడుగు భాగానికి వెళ్తుంది మష్రూమ్స్ అన్ని మనకి ఎంత నీటిగా అయిపోయాయో చూడండి ఇంకా ఇప్పుడు వీటిని పక్కకు పెట్టేసి మనం తర్వాతైతే వేసేసుకుందామండి ఫస్ట్ కడాయి పెట్టి అందులో అయితే ఆయిల్ వేసుకోవాలి మనం ఇక్కడ గ్రేవీగా చేసుకుంటున్నాం కాబట్టి ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఒక 7-8 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను ఆ తర్వాత ఇందులో అయితే దాల్చిన చెక్క లవంగము వేసుకోవాలండి ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని ఆనియన్స్ అయితే వేసుకుంటున్నానండి ఒక నేను పెద్ద ఆనియన్ ఒకటంతా వేసుకున్నాను ఆనియన్ అయితే బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇంకా మనకి ఆనియన్స్ రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి మనకి ఇక్కడ ఆనియన్స్ అయితే మగ్గాయి కదండి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంది కదా అదైతే ఇందులో అయితే వేసేసుకోవాలి మనం ఇక్కడ మసాలా వేసుకొని బాగా మగ్గించుకోవాలండి ఇక్కడ మసాలాని బాగా మగ్గించుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకోవాలి లేకుంటే మనం జీడిపప్పులు వేసాం కదా కాబట్టి
అడుగంటుతుంది అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలండి ఐదు నిమిషాల తర్వాత మూత తెరిచి చూస్తే మనకి గ్రేవీ అంతా అయితే రెడీ అయిపోయిందండి చూడండి కలర్ చేంజ్ వచ్చింది ఆయిల్ పైకి తేలుతుంది కదా ఇలా మనకి గ్రేవీ మొత్తం ఇలా మగ్గాలండి ఇప్పుడు ఇందులో అయితే రెండు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఆ తర్వాత మష్రూమ్స్ వేసుకుంటున్నానండి ఇంకా ఇక్కడ మనకి గ్రేవీ అంతా మగ్గింది కదా ఇప్పుడు మష్రూమ్స్ వేసి మరొకసారి బాగా కలుపుకోవాలి మూత పెట్టి 5 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత మూత తెరిచి చూస్తే మనకి వాటర్ గా ఉంటాయండి మనం ఒక చుక్క వాటర్ కూడా వేయలేదు కానీ వాటర్ వస్తాయి మనము గ్రేవీగా కావాలి గ్రేవీగా వద్దు మాకు ఇలా ఫ్రైగా కావాలి అనుకుంటే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు నేను గ్రేవీగా చేస్తున్నానండి చపాతీకి రొట్టెలకి గ్రేవీగానే బాగుంటుంది అందుకే మరి కొద్ది వాటర్ వేసి మరొక 5 నిమిషాల పాటు అయితే ఉడికించుకోవాలి ఇక్కడ ఇంకా నేనైతే వాటర్ వేస్తున్నాను ఇలా వాటర్ వేసుకొని మరి ఒక 5 నిమిషాల పాటు అయితే మగ్గించుకోవాలండి ఇప్పుడు మూత పెట్టేయాలి ఒకసారి బాగా కలుపుకొని ఇంకా ఇక్కడ మీరు గరం మసాలా అలాంటివి వేసుకోవాలంటే వేసుకోవచ్చండి నాకు ఈ పేస్టే మనకి మసాలా లాగా బాగా స్మెల్ వస్తుంది బాగా ఉంటుందండి కాబట్టి నేనైతే ఇంకా ఏం వేయలేదు చూడండి మూత పెట్టి 5 నిమిషాల తర్వాత తీస్తే మనకి ఇలా గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి ఇలా ఆయిల్ అంతా పైకి తేలింటుంది కదా ఇప్పుడు ఇందులో అయితే కొత్తిమీర పుదీనా వేసుకోవాలండి ఇంకా మీ ఇష్టం అది కొత్తిమీర పుదీనా వేసుకోవాలంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు ఇక్కడ నేను ఉందనేసి అయితే వేస్తున్నాను చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇంకా ఇందులో కసూరి మేతి ఉంటుంది కదండి అది వేసుకున్నా కూడా చాలా బాగా స్మెల్ వస్తుందండి ఇంకా మనకైతే ఇక్కడ మష్రూమ్స్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేసి మీకు నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది నిన్న ఎడిటింగ్ వీడియో చేశాను కదండి ఎడిటింగ్ ఎలా చేయాలి అనేది అయితే ఇలా మష్రూమ్ కర్రీతోనే రెడీ ఎడిటింగ్ వీడియో అయితే చేశాను చాలా మంది యూట్యూబ్ లో వీడియోస్ ఎలా చేయాలి థంబ్నైల్స్ ఎలా పెట్టాలి అని అయితే అడుగుతున్నారండి మీకు కూడా ఎవరికైనా కావాలి అంటే కింద కామెంట్ చేయండి నేను తప్పకుండా ఆ వీడియో కూడా చేసి చూపిస్తాను మీకు ఎవరికైనా కావాలి అంటే కింద కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మరీ కలుద్దాం